హల్లెలూయా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికి కూడా ప్రభు పేట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఉదయం కూడా 8 గంటలకు ప్రార్థనా ఛానల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రభు ఎంతో కృప చేశారు. నిజంగా ప్రభుకే మహిమ కలుగునుగాక. మరి ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరందరూ కూడా దీవించబడుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ వాక్యాన్ని చెప్తున్నప్పుడు అనేక హృదయాల్లో, ఎంతోమంది గృహాల్లోకి వాక్యం వెళుతున్నప్పుడు ఈ వాక్యమే మనుషుల జీవితాలను మార్చేది, లేవనెత్తేది, నిలబెట్టేది, మరి వారి జీవితాలను బాగు చేసేది, వారి రోగాల నుంచి విడుదల కలిగించేది. కాబట్టి ప్రత్యేకించి ప్రతి ఉదయం 8 గంటలకు ఈ కార్యక్రమాలు మీరు చూస్తున్నందుకు ప్రార్థనా ఛానల్లో ప్రభు పేట వందనాలు. అలాగే దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒకవేళ ఈ కార్యక్రమాన్ని మీరు బలపరచాలి, ఈ కార్యక్రమాన్ని పురుకొల్పాలనుకుంటే మరి అక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న ఆ యొక్క గూగుల్ పే అరే ఫోన్పే కానీ మీరు దానికి చేయొచ్చని ప్రభు పేట మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి రివైవల్ వాయిస్ ప్రోగ్రామ్ మీరు చూస్తున్నందుకు ప్రభు పేట వందనాలు తెలియపరుస్తున్నాను.
లార్డ్ రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవదీవెనలు పొంది మనం ప్రభువులో బలంగా ఉండం, లోక కార్యాల్లో బలంగా ఉంటాం, ప్రభులో మనము. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండు. దేనికి స్తోత్రాలు చేయాలి? ఎవరు యందు బలవంతులై ఉండాలి? యేసయ్య వాక్యంలోను బలవంతులుగా ఉండాలి, ప్రార్థనలో బలవంతులుగా ఉండాలి. ఎందుకంటే వస్తున్న ప్రతి సమస్యను జయించాలంటే ప్రభువులో నీకు బలం లేకపోతే, ప్రభు నీలో లేకపోతే, ప్రభు శక్తి నీలో లేకపోతే వచ్చిన సమస్యలను నువ్వు జయించలేవు. అవునండి, ఈరోజు ఒక సమస్య అండి, రేపు ఇంకో సమస్య రాదని గ్యారంటీ ఉందా చెప్పండి ఎవరన్నా. ఏమండి ఈరోజు సమస్య దాటిపోయింది, పాస్టర్ గారు బాగా ప్రార్థన చేశారు, రేపు ఇంకో అవయవం చెడిపోదా? మానవుడు చనిపోయేంతవరకు ఏదో ఒకటి చెడిపోతానే ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చేయాలి. పక్కన చెప్పండి అర్థమైందని అడగండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమస్యను పోగొట్టుకున్నావు, ఇంకో సమస్య రాదా? వస్తుంది. ప్రతి సమస్య నుంచి నువ్వు బయటపడాలి అంటే నువ్వు ఎవరిలో బలవంతంగా ఉండాలి? ప్రభులో, ప్రభు శక్తిలో నువ్వు ఉండాలా తెలుసా? ప్రభు శక్తిలో నువ్వు ఉండాలంటే ప్రార్థనలో నువ్వు బలవంతంగా ఉండాలి, వాక్యంలో నువ్వు బలంగా ఉండాలి, వాక్యం చదువుతూ ఉండాలి, ఆయన మాటలు నీకు తెలిసి ఉండాలి. ఆయన మాటలు నీకు తెలియకపోతే నువ్వు అజ్ఞానివి. వీల్ నామాలో ఏం రాస్తున్నాయో నీకు తెలియాలి, తెలియకపోతే ఏముందో తెలుసా, ఆ వీల్ నామా ఎందుకు పనిచేయదు. వీల్ నామా తెలియనంతకాలం నువ్వు గుడ్డోడివే, వీలునామలో ఉన్నది ఏది నీకు రాదు. అలాగే ఈ గ్రంథంలో నీకు తెలియనంతకాలం నువ్వు గుడ్డి. దీంట్లో ఎన్ని వాగ్దానాలు, చాలామంది చెప్తారు 60,000, 66,000, 60,000 ఎన్నో వాగ్దానాలు ఉన్నాయంటారు చాలామంది బైబిల్. ఎన్ని మనకు తెలుసు, అనారోగ్యం వచ్చింది మనం ఏమనాలి, ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగు. నా ప్రభు నాతో ఉన్నాడు, నాకు ఏది బలంగా, నా ప్రభువే నాకు బలం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. ఎంతమంది హార్ట్అటాక్లు వచ్చి చిన్న పిల్లలు చచ్చిపోతున్నారు, మీకు తెలుసా ఆ విషయం? ఎంత చిన్న చిన్నోళ్ళు, చిన్న చిన్నోళ్ళు, చాలా 30 ఏళ్ళు, 36 ఏళ్ళు, 18 సంవత్సరాలు కూడా. ఒకప్పుడు హార్ట్అటాక్ అంటే ఎప్పుడు 60 ఏళ్లకో 70 ఏళ్లకో వచ్చేది. ఈ ప్రాణం చాలా స్వల్పమైంది. ఈరోజు కనపడినోళ్ళు రేపు ఉండట్లేదు. ఎవరి శక్తి మనలో ఉంటే మనం దీర్ఘాయువుతో ఉండగలుగుతాం. అందుకే అన్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక అతన్ని నేను తప్పిస్తాను. అతడు నన్ను నామం ఎరిగినవాడు గనక అతన్ని నేను గణపరుస్తాను, దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాను. దీర్ఘాయువు కావాలంటే ప్రభు కావాలి మనకి. ప్రభు లేని జీవితం శూన్యం. ప్రభుత్వం ముడిపడి ఉంది మనకి. నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు. ఏ తీగ నాలో అంట కట్టబడుద్దో ఆ తీగ బహుగా ఫలి. నువ్వు మన జీవితాలు ప్రభుతో ముడిపడి ఉన్నాయండి, గుర్తుపెట్టుకోండి. ప్రభు లేకుండా నువ్వేమీ సాధించలేవు. ప్రభుతో నువ్వు ఉన్నావా? ఈరోజు నీ స్థితి చిన్నదే, కానీ ఒక దినాన మహావృద్ధిలోకి దేవుడు తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రాలు. నరుని కష్టం వల్ల ఐశ్వర్యం వృద్ధి కాదు, యెహోవా అనుగ్రహమే. ఒకని యొక్క కష్టార్జితము సుఖముగా అనుభవించుట దేవుడిచ్చిన బహుమానం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకసారి ప్రసంగిలోకి రండి, ఒక మాట మీకు నేను చూపిస్తాను. ప్రసంగి చివరి అధ్యాయంలో మన సొలొమోను గారు చెప్తారు మాట, ఏం చెప్తారు చూద్దాం, చూడండి ఒకసారి చివరి ఏమంటాడంటే లాస్ట్కి 12వ అధ్యాయం, ప్రసంగి 12వ అధ్యాయము అమ్మా 13, పేజ్ నెంబర్ 562 అనుకుంటున్నాను, చూడండి 562 12వ అధ్యాయము 13వ వచనం. ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఏదనగా, జాగ్రత్తగా వినండి, ఈ సొలొమోను ఎవరంటే పిచ్చి జ్ఞానవంతుడు. ఇంకెలాంటి వాడంటే పిచ్చి ధనవంతుడు. అసలు ఈయన ఒక అందాన్ని, సౌందర్యాన్ని దేశ ప్రతి చోట శోభాదేశపు రాణి వచ్చి చూసి పిచ్చెక్కిపోయింది. అబ్బా ఏంట్రా బాబు ఈ సొలొమోను పరిస్థితి అని. ఈయన తర్వాత ఇది రాశాడు ఏమని, అన్నీ వ్యర్థం వ్యర్థం మొత్తం. ఈయనకి ఎంతమంది భార్యలు, 300 మంది భార్యలు, 1000 మంది ఉపపత్తులు, 13 మందిని పరిపాలించాడు. ఒక భార్యనే పరిపాలించలేకపోతున్నారు ఈరోజు. 13 మందిని పెట్టి మామూలు కాదు ఈయన. ఆ రోజుల్లో ధర్మశాస్త్రంలో ఆ సిస్టమ్ ఉంది.
అలాంటి ఆయన చెప్పి లాస్ట్కి ఆయనకి ఏం తెలియదంట, అన్ని వ్యర్థం 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 చెప్పుకొచ్చి లాస్ట్లో ఈ కన్క్లూషన్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు, ఈయన చెప్పాడంటే మనం నమ్మాలి, ఎందుకంటే ఈయన జీవితాన్ని బాగా అవపోసాన్ని పట్టాడు, బాగా అనుభవించాడు, డబ్బు కుదలేదు, జ్ఞానం కుదలేదు, అసలు ఇంక ఈ లోక సంబంధం అన్ని కూడా దేవుడు ఆయనకి సహాయం చేశాడు. అర్థమైందా, దేవుడు అన్ని కూడా ఆయనకి సహాయం చేశాడు. చేస్తే జరిగిన విషయం ఏంటంటే చివరికి ప్రసంగి 12:13 ఏం చెప్తున్నాడంటే, ఇదంతయో విన్న తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని ఉండవలెను. మానవ కోటికి ఇదియే విధి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మానవ కోటికి విధి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఏది చెప్పాడో అది చేయటమే మానవ కోటికి విధి. మందిరానికి వెళ్ళమన్నారా, మందిరంకి వెళ్ళటం. క్రమాలకు వెళ్ళమన్నారా, క్రమాలకు వెళ్ళటం. ప్రార్థన చేసుకోమన్నారా, ప్రార్థన చేసుకోవడం. విశ్వాసంతో బ్రతకమన్నారా, విశ్వాసంతో. శత్రువుకు అన్నం పెట్టమన్నారా, శత్రువుని ప్రేమించటం. నిన్ను తిట్టిన వాళ్ళ కొరకు ప్రార్థన చేయమన్నారా, ప్రార్థన చేయటం. దేవుడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నారా, ప్రేమించటమే. దేవుడు కట్టడలను ఏం చేయాలంట, తూచా తప్పకుండా పాటించటమే మానవ కోటికి విధి. అంతేకాకుండా ఇది ఏ విధి, గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శన చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. కాబట్టి మానవ కోటికి విధి ఏంటో తెలుసా, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను మనము చేయాలి. అందుకే ప్రభు యొక్క మహా తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు ఎవరిలో బలవంతులై ఉండాలి, ప్రభులో. నీ బలం ఎక్కడుందంటే ఇదిగో కండ చూడు, అది కాదు బలం, ప్రభులో బలంగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభులో నువ్వు బలంగా ఉండాలి. సపోజ్ ఒక శోధన వచ్చింది, ఆ శోధనలో నువ్వు నిలబడగలవా? ఏ విత్తనంలాగా ఉన్నావు నువ్వు, త్రో పక్కన పడిన విత్తనాలలాగా ఉన్నావా, రాతి నేలను పడిన విత్తనాలలాగా ఉన్నావా, ముళ్ళ కంపలో పడిన విత్తనాలలాగా ఉన్నావా, మంచి నేలను పడిన విత్తనాలలాగా ఉన్నావా? ఏ విత్తనము నువ్వు? దేవుడు నీ కొరకు రక్తాన్ని కార్చాడు. దేవుడు నిన్ను వెల రక్తాన్ని వెలగా చెల్లించి సాతాను బంధకాల్లో నీకు ఒక చైన్ వేసి సాతానుగా నడిపిస్తుంటే ఆ యొక్క కట్లను తెంపి నిన్ను తన కుమారుడిగా కుమార్తెగా చేసుకుంటే ఈరోజు నువ్వు ఎటువంటి బలం కలిగి నువ్వు జీవిస్తున్నావు? ఎంతసేపు ధనబలం చూసుకుంటున్నావా, ఎంతసేపు ఆరోగ్య బలం చూసుకుంటున్నావా? అదే ముఖ్యం కాదు, అన్నిటికి మించి ఎవరు ముఖ్యమో తెలుసా, ఏ శైలో నువ్వు బలంగా ఉన్నావో లేదో గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఈరోజు ఒక శోధన వస్తే ఆ శోధనలో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, ఎవరు లేనట్టుగా నటిస్తున్నావా, లేకపోతే దేవుని మీద ఆధారపడి ధైర్యంగా నిలబడుతున్నావా? ప్రభు ఏమన్నాడో తెలుసా, చూడండి, ఇశ్రాయేలు మీదకి ఫిలిస్తీయుడు ఘాతువాడైన గొల్యాతు అనేవాడు ఒకడు వచ్చాడు. వచ్చి 40 రోజులు పొద్దున సాయంత్రం తిట్టిన తిట్టు తిట్టకుండా, అరే మీరేంట్రా, మీరు నన్ను ఏం చేయలేరు, ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు. అందరూ వాడి ఆకారం చూసి భయపడిపోయి రాళ్ల పక్కన దాక్కున్నారు. అన్నలు ఎలాగున్నారని చూడటానికి దావీదు అక్కడికి వచ్చాడు. దావీదు ఎంత బలంగా ఉన్నాడంటే ఏమన్నాడో తెలుసా, ఈ సున్నతి లేని అంటే రక్షణ లేని కాపుదల లేని భద్రత లేని ఈ ఫిలిస్తీయుడు జీవగల సైన్యమును ఎదిరించుటకు వాడు ఏ పాటి వాడని చెప్పి, అరే నువ్వు కత్తితో ఈటితో మా మీదకు వస్తున్నావు, నేనైతే సైన్యములకు అధిపతియగు యెహోవా నామం పేట వస్తున్నా, చూసుకుందాం రా అని చెప్పి, ఈరోజు నీ మెడను నరుకుతాను, కాకులకి గద్దలకు నిన్నేస్తాను, వాడి కత్తితో వాడి మెడను ఏం చేశాడో తెలుసా, తలను నరికేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిలో సాగుతున్నప్పుడు శ్రమలు వస్తాయి, దేవునిలో తాగుతున్నప్పుడు శోధనలు వస్తాయి, అనారోగ్య పరిస్థితులు వస్తాయి. కాబట్టి నువ్వు ఎలా ఉండాలో తెలుసా, ఈ శ్రమల్లో నువ్వు బలంగా నిలబడాలి, ప్రభు శక్తిలో నువ్వు బలంగా ఉండాలి. లేకపోతే నీ మనస్సు కకావికలమైపోద్ది. ఒక్కోసారి సాతాను గడు ఏం చెప్తాడు తెలుసా, నువ్వు చచ్చిపో, ఇంక అనవసరం వీటిని తట్టుకోలేవు, ఇంక అనవసరం ఎక్కడికైనా నిలిపో, నువ్వు చచ్చిపో, ఇంక అనవసరం చావే నీకు శరణ్యమని వాడు చెవిలో చెప్తూ ఉంటాడు, మనస్సులో ఎంతో గజిపిచ్చేస్తూ ఉంటాడు. ఆ గజిబిజి నుంచి నువ్వు బయటికి రావాలి అంటే నువ్వు ఎవరి శక్తిలో బలంగా ఉండాలో తెలుసా, దేవుని యొక్క శక్తిలో నువ్వు బలంగా ఉండాలి.
ఒక సత్యాన్ని చెప్తున్నాను, ఈ ప్రభు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, ఈ ప్రభు నిన్ను వదిలిపెట్టేవాడు కాదు. తల్లి గర్భంలో ఉండగానే నిన్ను చూచాడు, నీ ఎముకలన్నీ లెక్క పెట్టాడు, నీ దినాలు లెక్క పెట్టాడు, నువ్వెప్పుడు చనిపోతావు ఆయనకి తెలుసు, నీ చరిత్ర అంతా ఆయనకి తెలుసు. రేపనే దినం నువ్వు చూడకముందే నా దేవుడు నీ రేపనే దినాన్ని, నీ దినాన్ని ఆయన చూచాడు, రేపనే రోజును చూచాడు. అటువంటి దేవుడు నీతో ఉన్నాడు, నీకు అన్యాయం చేయడు, నీకు లాభమే చేస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దు. హల్లెలూయా. ఎలా ఉండాలి చెప్పండి, ఎలా ఉండాలి? మనమైతే చిన్న దాన్ని కృంగిపోయి, చిన్న వార్తకులు టెన్షన్ పడిపోయి, గాబరా పడిపోయి, ఏం గాబరాలేదు, నా ప్రభు నాతో ఉన్నాడు, నా ప్రభు నన్ను స్వస్థపరుస్తాడు, నా ప్రభు దగ్గర మంచి అవయవాలు ఉన్నాయి, కొత్త అవయవాలు ఉన్నాయి. ఫ్యాన్ తయారు చేసినప్పుడు దానికి కావలసిన పార్ట్స్ అన్ని కంపెనీ వాడు తయారు చేస్తాడు. దేవుడు నిన్ను తయారు చేసినాక దేవుడు కిడ్నీ ఇవ్వగలడు, గుండెలు ఇవ్వగలడు, లివర్లు ఇవ్వగలడు, ఏదైనా దేవుడు ఇన్సులిన్ గ్రంథిని పని చేయించగలడు. నీకు దమ్ము విశ్వాసం ఉంటే ప్రార్థన చేసుకో, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. చాలామంది ఆ విశ్వాసం లేదు. ఏనాడు విశ్వాస వాక్కులు పలకరు, కావాలంటే సంచి మోస్తారు, పొద్దునోటి సాయంత్రం వేసుకుంటారు, అవతరయాక ఒంటి నిండా పొడుచుకుంటున్నారు, కానీ యేసయ్య వాక్యంతో గుండెలు పొడుచుకోవట్లేదు, యేసయ్య వాక్యం నోట్లోంచి రావట్లేదు, అగ్ని పలకట్టలేదు. అవసరమైతే ఇన్సులిన్ నాలుక మీద పొడుచుకోమని పొడుచుకోవడానికి రెడీగా ఉన్నారు. నా యేసయ్య బాగు చేయలేడా? నీకు విశ్వాసం లేదేమో. ప్రభు వాక్యాన్ని నిరర్థకం చేయమాక, ప్రభు చేయగలడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకి అసాధ్యమైంది లేదు. చనిపోయిన లాజరును బ్రతికించిన దేవుడు, కుష్టి వాళ్ళు చేతులు తినేస్తే చేతులు పెంచిన దేవుడు, దేవునికి సున్నా. పొట్టు చేయిని పెంచిన దేవుడు, వంగిపోయిన స్త్రీ లేవనెత్తినవాడు, రక్తధారలు కట్టినవాడు. అటువంటి యేసయ్యని నీ అవిశ్వాసంతో తక్కువ చేయమాకను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. ఈనాడు చెప్పావు నువ్వు పొందిన దెబ్బల చేత స్వస్థత, ఏనాడు ఇన్సులిన్ గ్రంథితో నువ్వు మాట్లాడావు. అవసరమైతే 22 ఏళ్ళ నుంచి రోగం ఉందండి, దేవుడు కాపాడాడు, నిజమే కాపాడాడు. ఏనాడన్నా ఇన్సులిన్ గ్రంథితో నువ్వు మాట్లాడావా? ఏనాడన్నా మోకాళ్ళ నొప్పులతో మాట్లాడావా? ఏనాడన్నా నడువు నొప్పితో మాట్లాడావా? ఏనాడన్నా దెయ్యంతో, దెయ్యమా నా ఇంట్లో నా ఒంట్లో ఎందుకున్నావే నువ్వు? నీకెవడిచ్చాడు అధికారము? నేను యేసయ్య బిడ్డను, రక్తంతో ప్రోక్షించబడ్డాను. తైరాడికి పంచే యేసు నామంలో, ఇన్సులిన్ గ్రంథి పంచే యేసు నామంలో, ఇలా పలకగా 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 ఆ మాట వినలేక ఆ అవయవం ఏమొద్దో తెలుసా, పనిచేయటం ప్రారంభిస్తుంది. దేవునికి స్తోత్రాలు చేయలేదు. స్కూటర్ ఆగిపోయింది, కిక్కు కొట్టి 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 కొట్టగానే ఏమైపోతుంది? స్టార్ట్ అవుద్దా లేదా? మురళి స్టార్ట్ అవుద్దా లేదా? మరి నీ శరీరంలో ఎందుకు అవయవాలు స్టార్ట్ అవ్వట్లేదు? నీ నోట్లోంచి ఒక్క మాట రాదు. పొద్దున్నే బిల్లి కొంచెం తక్కువ, 2 పాయింట్లే పొడుచుకో, ఎక్కువ పొడవ మాక. నా యేసయ్యా, నీకు నమ్మకం ఉన్నా లేకపోయినా ప్రభు చేయగలడా చేయలేడా చెప్పండి. ప్రభుకి అసాధ్యమైంది ఏదన్నా ఉందా? ప్రభుకి అసాధ్యమైంది ఏది కూడా, ప్రభు ఏదైనా చేయగలడు. నీ బ్రతుకును మార్చగలడు. ఎక్కడ నువ్వు అవమానించబడ్డావో అక్కడ నీ తలపైకి లేక, ఎక్కడ ఇళ్ల కోసం బాధపడ్డావో అక్కడే ఇవ్వగలడు దేవుడు. నేను నమ్ముతాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. నా యేసయ్య ఏదైనా, భూమి సమస్త భూమి నాదే కదా అంటున్నాడు ఆయన. నీలో విశ్వాసం లేదు, నీలో దమ్ము లేదు, ప్రభు పాదాలు పట్టుకునే అది ఏమంటారు, నేను ఇంకా నాకు మాటలు రావట్లా, కసి లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. సమస్య రాగానే కృంగిపోయి నేల పడిపోయి కొట్టి ఓ చీమిడి తీసి గోళ కట్టి ఏడ్చి ఏడ్చి కళ్ళు ఇంతలావు చేసుకుని ఏ కాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే నా ప్రభు నాకు సహాయం చేస్తాడు, నా ప్రభు నాకు సహాయం చేస్తాడు. నేను ప్రభువులో బలంగా ఉండాలి, అందుకే నేను పొందుకోలేకపోతున్నానని దేవుని సందులో మనల్ని మనం పరీక్షించుకుని దేవుని సందులో మనం సాగాలి. ఆమె ఏం చేసిందో తెలుసా? వెళ్ళింది, వస్త్ర చెంగు పట్టుకుంది, స్వస్థత తెచ్చుకుంది. దావీదు వచ్చాడు, గొల్యాతు ముందు నిలబడ్డాడు. అందరిలాగా ఈయన కూడా అనియా ఏంటనియా దాక్కున్నారంటే, అరే ఆడు చూడరా ఎంత పెద్దగున్నాడు, అరే అని. దావీదుకి చాలా చిరాకు వచ్చేసింది. ఏంటి, నేను సింహాన్ని కొట్టాను, ఎలుకబంటిని కొట్టాను, ఈ గొలియాతుగాడు ఎంత అంటే, దావీదు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు, ఎంత బలంగా ఉన్నాడు. దీనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మను పొందుకుని పరిశుద్ధాత్మ పిరికితన ఆత్మనివ్వలేదు, ఇంద్రియ నిగ్రహాల శక్తిని ఆత్మనిచ్చాడు. పిరికితనాత్మ ప్రభు ఉన్నాడు, ప్రభు చేస్తాడంతే.
అంతే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభు నా పక్షాన ఉన్నాడు, నాకు విరోధి ఎవరు కూడా లేరు. అయ్యా, నువ్వు పొందిన దెబ్బల చేత స్వస్థత, నువ్వు పొందిన దెబ్బల చేత స్వస్థత, నువ్వు పొందిన దెబ్బల చేత స్వస్థత. కిడ్నీ పంచేయమని ఆజ్ఞాపిస్తున్నాను, గుండె పంచేయమని ఆజ్ఞాపిస్తున్నాను, లివర్ పంచేయమని ఆజ్ఞాపిస్తున్నాను. ఓ యేసునామలో థైరాయిడ్ గ్రంథి పంచేయునుగాక, యేసునామలో పంచేయమని ఆజ్ఞాపిస్తున్నాను, ఇన్సులిన్ గ్రంథి పంచేయమని ఆజ్ఞాపిస్తున్నాను. ఓ నేను చావను, సజీవుణ్ణై యెహోవా క్రియలు వివరిస్తాను. ఓ నేను యేసు రక్తం కింద ఉన్నాను, నా అవయవాలను యేసు రక్తంతో కడుక్కుంటున్నాను. ఓ నేను యేసు రక్తంలో ఉన్నాను. ఈ లోకంలో అపవాది దేన్నైనా ముట్టుకుంటాడు, కానీ యేసు రక్తాన్ని ముట్టుకునే దమ్ము ధైర్యం వాడికి, దాన్ని భద్రపరచుకోవాల్సిన బాధ్యత నీదే. రోజు ఏమండి, ఈ రోజు నుంచి ఒక 6 నెలలు అండి, రోజు ఇన్సులిన్ గ్రంథి పైన రక్తాన్ని విశ్వాసంతో యేసు రక్తాన్ని ఇన్సులిన్ గ్రంథిని కడుగుతున్నాను, యేసు రక్తంతో ఇన్సులిన్ గ్రంథిని కడుగుతున్నాను, యేసు రక్తంతో కిడ్నీలు కడుగుతున్నాను. విశ్వాసంతో మీరు పలకటం ప్రారంభించండి. రోజుకు 1000 సార్లు 2000 సార్లు కూర్చున్నా నుంచున్న నిద్రలో ఎవండి అరగానే యేసు రక్తం కింద కిడ్నీలు కడుగుతున్నారు, అలాంటి స్థితిలోకి మీరు రండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. వినుడి ద్వారా ఏం కలుగుద్ది? వినుడి ద్వారా ఏం కలుగుద్ది? విశ్వాసం ఏం చేస్తుంది? ఎటువంటి పరిస్థితులైనా మార్చేస్తుంది. డాక్టర్లు మార్చలేపారు 12 సంవత్సరాల నుంచి. చిన్న తాకిడి, చిన్న విశ్వాస పడుగు జీవితాన్ని మార్చేసింది, రోగాన్ని మార్చేసింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనలో, ఎవరిలో చెప్పండి, ఎవరిలో? చాలామంది మతపర రిలీజియస్ అంటే మత ఆచారం చేసేవాళ్ళు అప్పుడంటే దేవుడు చేశాడులే పెద్ద తీరీలు చెప్తుంటారు తప్పించుకోవడానికి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నో తీరి. దేవునికి స్తోత్రాలు చెల్లి. ఒక సత్యాన్ని నేను చెప్తున్నానండి, ప్రభు శక్తి తగ్గిపోలేదు, ప్రభు రక్తపు శక్తి తగ్గిపోలేదు, ప్రభు వాక్యపు శక్తి తగ్గిపోలేదు, యేసయ్య నామానికి శక్తి తగ్గిపోలేదు. ఆనాడు ఏ శక్తి ఉందో ఈనాడు కూడా అదే శక్తి ఉంది. ఆయన నిన్న, నేడు, రేపు ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. నీ విశ్వాసం తగ్గిపోయిందేమో, నీ బలం తగ్గిపోయింది, నీకు అపనమ్మకం ఎక్కువ, నువ్వు ఎక్కువ ఫీలింగ్స్ మీద బతుకుతావు, కంటి చూపు మీద బతుకుతావు. నువ్వు కంటి చూపు మీద బ్రతికేది కాదు, విశ్వాసంతో బ్రతికేవాళ్ళం. ఈరోజు ఇంట్లో అన్నం లేదా, నా ప్రభు రేపిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు జేబులో రూపాయి లేదా, నో ప్రాబ్లం. కావాలి ఆకాశ పక్షుల్ని అవి కోయువు, విత్తవు, కొట్టలో కూర్చుకును, వాటిని పోషించే దేవుడు నాకు కావాల్సింది నాకు వస్తుంది అంతే. దేవునికి స్తోత్రాలు చెల్లి. పరలోకంలో నా కొరకు ఇల్లు సిద్ధపరిచిన దేవుడు నాకు ఇల్లు ఇవ్వకుండా ఉంటాడా? ఇల్లు వస్తుంది అంతే. దేవునికి స్తోత్రాలు. ఎక్కడో కాదు, ఇక్కడే కొంటాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దు అనే దమ్ముందా ఇస్తారమ్మ గారు చెప్పే మాట? అది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అదే దమ్ముతో కొనసాగండి. ఓపెనింగ్కి నేను వస్తాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముట నీ వల్ల అయితే నమ్ము వాళ్ళకి సమస్తము సాధ్యమే. అంతేగాని పాస్టర్ గారు, మేము వచ్చినప్పుడు 20 ఏళ్ల క్రితం 10,000 అండి. ఆ టైంలో తినటానికే నీకు తిండి లేదు, అద్దె కట్టలేకుండా బతుకుతున్నావు. ఆ టైంలో అయితే మనకు ప్రభుకి ఏ టైం లేదు. ఈ టైంలో అయినా దేవుడు ఇవ్వగలడు, ఈ టైంలో అయినా దేవుడు నీకు సహాయం చేయగలడు. ఆయన శక్తిని తక్కువ చేయొద్దు, ఆయన నిన్ను స్వస్థపరచగలడు, నీ తలను పైకెత్తగలడు, నిన్ను నిలబెట్టగలడు. నీ బ్రతుకు అనేకుల ముందు ఆశీర్వాదకరం. అయ్యో అవమానం జరిగిందని బాధపడుతున్నావా? బాధపడద్దు, నా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. లోకం నిన్ను ద్వేషించవచ్చు, లోకం నిన్ను తృణీకరించవచ్చు, కానీ యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావో ఒక్కసారి ప్రభు వైపు చూచి, అయ్యా నన్ను బ్రతికించయ్యా, నీకు నమ్మకంగా నేను ఉంటానయ్యా, అయ్యా ఈ కార్యం చేయనైనా, ఇదిగో నమ్మకంగా నీకు ఇవ్వవలసింది నేను ఇస్తానయ్యా అని దేవుని సందులో నువ్వు మొక్కుకొని ప్రభు వైపు చూడు. అదే చూపు ప్రభు. పరిశుద్ధ గ్రంథంలో ఏమని రాయబడిందో తెలుసా? ఎవరైతే ఆయన వైపు చూస్తారో వారి ముఖాలు వెలిగించబడతాయి, వారు ఎన్నటికీ లజ్జింపబడకపోవును. ఆ మాట అబద్ధం కాదు, అక్షరాల నిజం. మీరు నమ్మగలిగితే దేవుని మహిమను మీరు చూస్తారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. తల్లొంచండి, ప్రార్థన చేస్తాను. తల్లొంచండి, ప్రార్థన చేస్తాను. ఏ స్థితిలో నువ్వు ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, ఒక్కసారి కన్నీరు కారుస్తున్నావు కదా, ఈ మాటలు నిన్ను తాకినాయి కదా, ఆ కన్నీరు ప్రభు చూస్తున్నాడు. ఓ ఆయా వేదన ప్రభు చూస్తున్నాడు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఓ రబ శబక రబద రబాసి
ఓ రి బబల రబ దరబ శియాల రబ ఓ రి బఖుర బల రబ దరబ రబ శి ఓ దిరి మామ్ర దఖలే ఉషబర మామ్ దరబ శియా హే తోర మల రబ దరబ కొచియా హల్లెలూయా. ఓ ప్రభు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ప్రభు నిన్ను తాగుతూ ఉన్నాడు. ప్రభు నిన్ను సందేస్తూ ఉన్నాడు. నీ శరీరంలో మార్పు వస్తూ ఉంది. నీ అవసరతలు తీర్చబోతూ ఉన్నాడు. ప్రభు సహాయం చేయబోతున్నాడు. యేసయ్య సహాయం చేయబోతున్నాడు. యేసయ్య సహాయం చేయబోతున్నాడు. ఎవరైతే ఆయన వైపు చూచారో నీ ముఖం వెలిగించబడుద్ది. నేను చావను సజీవుడనే యెహోవా క్రియలు వివరిస్తానని చెప్పండి. నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరిస్తారని చెప్పండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుని మన మధ్యలో మేరత్ర గారు ప్రార్థనలు నడిపిస్తారు. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. అందరు ప్రార్థనలు ఏకీభవించాడు, ప్రార్థనలు ఏకీభవించాడు. ఓ రి బఖర బదరబా శిఖర. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది. ప్రభు మిమ్మల్ని తాగుతూ ఉన్నాడు. ఓ తన బిడ్డ ప్రార్థిస్తూ ఉండగానే దేవుడు గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. నీ పరిస్థితులు మార్చబోతూ ఉన్నాడు. ఈ ప్రాంతంలో గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. కళ్ళొంచండి, ప్రార్థన చేసుకుని ఈ యొక్క ప్రార్థన మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా, మీకే వందనాలు. ఈ రాత్రి నాయన మీరు మాతో మాట్లాడినందుకు, పరిశుద్ధాత్ముడా మీరు మాతో ఉన్నందుకు స్తోత్రం. మీరు మాతో ఉన్నందుకు స్తోత్రం. ఎందుకు పరిగ్రహం నిలబెట్టిన ఆయన అయ్యా, నీ వాక్యాన్ని సత్యాన్ని సత్యంగా ప్రకటించే కృపించేందుకు వద్దు, ధైర్యంగా బోధించే కృపిస్తున్నందుకు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా నాయన నీ వాక్యాన్ని చెప్తూ ఉండగా, ఖచ్చితంగా నా మాటలు కాదు నాయన, నీ మాటలు పంపినవి స్వస్థపరిచి నీ వాక్కును పంపి బాగు చేసావు కదా, అనేకులు బాగు చేయండి, నడిపించండి, నీ కృపతో నింపండి, కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశ్రదించి నడిపించి సహాయించండి. ఇదిగో నాయన రేపు రాత్రి, ఎల్లుండి రాత్రి, అవతల ఎల్లుండి సోమ మంగళ బుధవారాలు జయకరించట కృప దయచ్చు. గురువారం మళ్ళీ మేమందరం ఇక్కడ కూడుకుని మళ్ళీ నీ సందులో ప్రార్థించే భాగ్యత దయచేయమని, మీ నామానికే మహిమా ఘనత ప్రభావములు ఆరోపిస్తూ అని విషయాలు తోడుగురు నడిపించి సహాయం చేయమని నా జన్ యేసు క్రీశ్వరికు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె యేసు రక్తమే జయం, సిలువు రక్తమే జయం, ప్రవేశనా సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమె తండ్రి యొక్క ప్రేమ ప్రభు యేసుక్రీశ్వరి కృప పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు ప్రతిబిడికి సదాకాలం దేవుడి తోడయ్యుండునుగాక. ఆమేన్ ఆమేన్. మా మొదటి ఆరాధన కొత్త రాజ రాజేశ్వరిపేట. మా రెండవ ఆరాధన వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి. మా మూడవ ఆరాధన బాంబే కాలనీ. మా నాలుగవ ఆరాధన పైపుల్ రోడ్ సింగినగర్. మీరందరూ పాలు పొంది దైవ దీవెనను పొందండి. ఆర్ ఫోన్ నెంబర్స్ 9948596336, 9912489870. ఆర్ అడ్రస్ బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు, రివైవల్ ప్రేయర్ మినిస్ట్రీస్, 77-2-1/1 శాంతినగర్ సింగినగర్ విజయవాడ 15. థ్యాంక్ యూ.